It will be more because these guys are calling this film as a violent film. I want to tell them, I'll show them what violent film will be. Of course, ఈ మూవీలో వయలెన్స్ అనేది ఘోరంగా ఉన్నది కానీ దాని వెనకల ఒక ప్రాపర్ ఎమోషన్ అనేది లేదు. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నానో తెలుసా? హానెస్ట్ గా చెప్పాలి అంటే యానిమల్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నాకు జర్రం లేచినాయి. బట్ ఈ రోజు సినిమా చూసాక ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మ్యాచ్ చేసిందా అంటే లేదు, టోటల్లీ డిసప్పాయింటెడ్. అండ్ నాకు ఈ సినిమా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదో అన్ని నేను మీకు క్లియర్ గా ఎలాంటి స్పాయిలర్ లేకుండా చెప్తాను. అట్ ది సేమ్ టైం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి మీరు ఈ మూవీకి వెళ్తే ఈ మూవీ మీకు నచ్చుతుందో అది కూడా మీకు లాస్ట్ లో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. నెగిటివ్ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న అనుబంధం, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ అని చెప్పేసి ఈ మూవీని ప్రొజెక్ట్ చేశారు. ఫ్రాంక్ గా మాట్లాడితే ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అందులో కూడా క్లైమాక్స్ సీన్ చాలా ఇంపాక్ట్ఫుల్ గా అండ్ ఎమోషనల్ గా ఉంటుంది. అలాంటి ఎమోషనల్ సీన్స్ ఈ మూవీలో మిస్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఒక సపరేట్ ఎమోషన్ ని తీసుకొని రావడం వల్ల ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉండే ఎమోషన్ డీవియేట్ అయిపోయింది అండ్ ఆ ఎమోషన్ డైల్యూట్ కూడా అయినట్టు అనిపించింది. ఫాదర్ క్యారెక్టర్ తోటి మనం కూడా కనెక్ట్ కావాలి అంటే ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ కూడా మనకు చెప్పాలి. బట్ ఈ మూవీలో ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ని సైడ్ చేశారు. ఇన్ కేస్ చెప్పి ఉంటే ఆ క్యారెక్టర్ తోటి కూడా మనం కనెక్ట్ అయ్యే వాళ్ళం అండ్ రణబీర్ కపూర్ యొక్క ఎమోషన్ కూడా మనం ఇంకెక్కువ అర్థం చేసుకునే వాళ్ళం. సెకండ్ వచ్చేసి ఈ టోటల్ సెకండ్ హాఫ్ ని నేను నెగిటివ్ లో పెడుతున్నాను ఎక్సెప్ట్ ది క్లైమాక్స్ సీక్వెన్స్. ఎందుకు అంటే ఈ సెకండ్ హాఫ్ లో ఒక పర్టికులర్ ఎమోషన్ ని తీసుకొని వచ్చిండ్రు. ఈ ఎమోషన్ వల్ల సినిమాలో కోర్ ఎమోషన్ అయిన ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ డైల్యూట్ అయ్యింది అండ్ డీవియేట్ అయింది. అట్ ది సేమ్ టైం హీరో క్యారెక్టర్ మీద ఒక ప్రాపర్ ఒపీనియన్ ని మనం తీసుకోలేకపోతాం బికాస్ ఆఫ్ దిస్ సెకండరీ ఎమోషన్. ప్రాపర్ ఒపీనియన్ తీసుకోకపోవడం అంటే ఈ మూవీలో రణబీర్ కపూర్ ఆల్ఫా మెన్ అని ఒక థియరీ చెప్తాడు అండ్ రణబీర్ కపూర్ ఒక ఆల్ఫా మెన్. బట్ సెకండ్ హాఫ్ లో రణబీర్ కపూర్ చేసే పనులు ఈ ఆల్ఫా మెన్ థియరీని కాంట్రడిక్ట్ చేస్తాయి. అండ్ ఒకనొక సిచ్యువేషన్ లో రష్మికనే అంటది, ఆల్ఫా మెన్ అన్నావు నువ్వు కూడా అందరి మొగల్లాకనే పనిచేస్తున్నావు అని చెప్పేసి. నా క్వశ్చన్ కూడా అదే, తను చెప్పిన నీతిని తనే కాంట్రడిక్ట్ చేయడం వల్ల నాకు ఆ క్యారెక్టర్ మీద ప్రాపర్ ఒపీనియన్ అనేది ఫామ్ అవ్వలేదు. థర్డ్ వచ్చేసి వయలెన్స్. చెప్పినట్టే ఈ మూవీలో వయలెన్స్ చాలా ఘోరంగా చూపెట్టిండ్రు. అండ్ నా పాయింట్ ఏంటంటే ఈ మూవీలో అంతగానం వయలెన్స్ చూపెట్టినప్పుడు ఆ వయలెన్స్ వెనకాల ఒక ప్రాపర్ రీజన్ అనేది చూపెట్టాలి, ఒక స్ట్రాంగ్ రీజన్ అని చూపెట్టాలి. ఈ మూవీలో రీజన్ స్ట్రాంగ్ ఉన్నా దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి నాకు ఈ టోటల్ వయలెన్స్ అంతగా ఎక్కలేదు. స్పెషల్లీ మనం ట్రైలర్లో చూసిన మెషిన్ గన్ సీక్వెన్స్ మంచి హై ఇస్తుందేమో అనుకున్నాను. కాకపోతే సినిమాలో చూసిన తర్వాత 100 సీన్లో అదొక సీన్ లాగా నాకు నార్మల్ అనిపించింది అంతే. నెక్స్ట్ పాయింట్, విలన్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం. ఫ్రాంక్ గా మాట్లాడితే ఈ మూవీలో ఉన్న విలన్ కి స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది ఎందుకు తను అలాంటి పనులు చేస్తున్నాడు అని చెప్పేసి. బట్ ఆ రీజన్ ని డైలాగ్స్ త్రూ కన్వే చేయడం వల్ల ఆ క్యారెక్టర్ కి అంతగా కనెక్ట్ అవ్వలేకపోతాం. ది సేమ్ టైం ఈ మూవీలో ఉన్న విలన్ ఇంట్రడక్షన్ చూసిన తర్వాత బోయపాటి గారు తన విలన్స్ ని ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేస్తారో ఈ మూవీలో ఉన్న విలన్ ని కూడా అలానే ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపించింది. జస్ట్ డిఫరెన్స్ ఏంది అంటే ఇది ఏ సర్టిఫికేట్ లెక్క. ఈ మూవీలో కూడా కొన్ని ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉన్నాయి అండ్ అవి కొంతమందిని ట్రిగర్ చేయొచ్చు. నాకేమనిపించింది అంటే అర్జున్ రెడ్డి మూవీకి ఈ మూవీకి ఉన్న డిఫరెన్స్, అర్జున్ రెడ్డి మూవీ చూస్తున్నప్పుడు నాకు ఏది కూడా ప్రాబ్లమాటిక్ అనిపించలేదు. ఎందుకంటే నాకు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ అర్థమైంది అండ్ ఆ క్యారెక్టర్ అలానే బిహేవ్ చేస్తుంది అనిపించింది. బట్ ఈ మూవీలో రణబీర్ కపూర్ కొన్ని సీన్స్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తున్నట్టు అనిపించింది. క్లియర్గా చెప్పాలి అంటే డైరెక్టర్ ఇంటెన్షనల్గా కొంతమందిని ట్రిగర్ చేయాలని అలాంటి సీన్స్ పెట్టినట్టు అనిపించింది. పాజిటివ్స్ గురించి మాట్లాడితే మూవీ స్టార్ట్ అయిన ఒక 5 మినిట్స్ తర్వాత నానా సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ కిరాకున్నది, దాని పిక్చరైజేషన్ కూడా మస్తు ఉన్నది. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఒక స్కూల్ యూనిఫామ్లోనే అంటే కొద్దిగా పెద్దగా అయినాక ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కిరాకున్నది, కుత్త ర్యాంప్, గూస్ బంప్స్ వచ్చినాయి అంతే. సెకండ్ వచ్చేసి క్లైమాక్స్. ఒకవేళ మీరు క్లైమాక్స్ ముందు ఫైట్కి డిస్కనెక్ట్ అయినా సరే క్లైమాక్స్లో రణబీర్ కపూర్ అండ్ అనిల్ కపూర్ గారి పర్ఫార్మెన్స్ చూసి ఫుల్ సాటిస్ఫై అవుతారు. కిరాక్ పర్ఫామ్ చేసిండు, స్పెషల్లీ రణబీర్ కపూర్ టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్. నిజంగా మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లో చూసుకుంటారు, ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేసిండు. ఎక్కడో ఒక దగ్గర మనం అందరం తప్పకుండా ఎమోషనల్ ఫీల్ అవుతాం క్లైమాక్స్ చూసి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. ప్రతి ఒక్క పాట కిరాకున్నది అండ్ స్పెషల్ మెన్షన్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సీన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పడ్డది అండ్ అవి స్క్రీన్ మీద చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చినాయి. యాక్టింగ్ గురించి మాట్లాడితే స్పెషల్ మెన్షన్ టు రష్మిక మందానా, అనిల్ కపూర్ గారు అండ్ బాబీ డియోల్ గారు. వీళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ కిరాక్ పర్ఫామ్ చేసిండు. స్పెషల్లీ అనిల్ కపూర్ ఫాదర్ క్యారెక్టర్కు కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది. రణబీర్ కపూర్ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ హీస్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా.
సందీప్ గారి గురించి మాట్లాడితే ఈ మూవీలో కొన్ని సీన్స్ స్టోరీకి అంతగా కాంట్రిబ్యూట్ చేయలేదేమో అనిపించింది, అండ్ ఆ సీన్స్ వల్ల రన్ టైం అనేది పెరిగినట్టు అనిపించింది. పేపర్ మీద ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని స్ట్రాంగ్ గా రాసుకున్నా దాన్ని స్క్రీన్ మీద అంత స్ట్రాంగ్ గా పిక్చరైజ్ చేయలేదేమో అనిపించింది. ఈ మూవీలో కొన్ని పాయింట్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. ఐ థింక్ ఆఫ్టర్ వీకెండ్ మేబీ మండే ఆర్ ట్యూస్డే ఆ వీడియో మీకు రిలీజ్ చేస్తాను. నేను ఈ మూవీకి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినానంటే ఈ మూవీలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని డీటెయిల్ గా డెప్త్ గా చెప్తారేమో అనుకుని వెళ్ళినాను. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి మూవీ అంతగా మ్యాచ్ అవ్వలేదు, కాబట్టి ఈ మూవీ నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఈ మూవీని మీరు థియేటర్లో చూడొచ్చా అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు బోర్ కొట్టకుండా సినిమా ఫ్లో అలా వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఈ మూవీని మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. బట్ నా సైడ్ నుంచి ఒక సజెషన్ ఏంది అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈ మూవీకి మీరు వెళ్తే ఈ మూవీ మీకు నచ్చొచ్చు అండ్ మీ పైసలకు వర్తే అనిపించచ్చు. నా ఒపీనియన్ మీకు తప్పు అనిపిస్తే మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి, నేను ప్రతిదీ చదువుతాను. అండ్ సినిమా ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఒకవేళ మీకు ఛానల్ జెన్యున్ అనిపిస్తేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ సందీప్ రెడ్డి వంగ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు